ఏదో మాట్లాడానని పిలిచి ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటావేంటి? అడిగేది నిన్నే, ఏం మాట్లాడవా? నన్ను పెళ్లి చేసుకో, ఇప్పుడే ఇక్కడే. ఏంటి పెళ్ళా? నీకేమైనా పిచ్చా? నన్ను పెళ్లి చేసుకో ఇప్పుడే. హే, అసలు ఏం మాట్లాడుతున్నా నీకు అర్థమవుతుందా? నీకు మైండ్ దొబ్బినట్టుంది, నువ్వు ముందింటికి పదా. రేయ్ ఆగు, నన్ను పెళ్లి చేసుకుంటావా చేసుకోవా? అసలు ఏమైందే నీకు? ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకొని నేనేం చేయాలి? నా లైఫ్కే ఒక గ్యారంటీ లేదు. ఇప్పుడు నిన్ను నా మెడకి డోల్లా తగిలించుకోనా? అదంతా నాకు అనవసరం, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాల్సిందే. ఏహే ఆపు, చెప్పేది నీకే అర్థం కావట్లేదా? పదే పదే అదే విషయం చెప్తావు. నా వల్ల కాదు, చెప్పేది నీకే అర్థం కావట్లేదా? తప్పు చేశానే, నిన్ను లవ్ చేసి చాలా పెద్ద తప్పు చేశాను. నీతో లవ్లో ఉన్నప్పుడు నువ్వు ఉంటే చాలు, బ్రతికేవచ్చు అనుకున్నా. బట్ ఒక్కసారి నా కెరీర్ గురించి ఆలోచించడం మొదలెట్టకు తెలిసింది నిన్ను లవ్ చేసి ఎంత పెద్ద తప్పు చేశాను. ఆ టైంలో నా కెరీర్ గురించి ఆలోచించుంటే బాగుపడేవాడిని. చూడు, ఫైనల్గా ఒక విషయం చెప్తున్నా, నాకు జాబ్ వచ్చినంత వరకు వెయిట్ చేస్తానని వచ్చాయి లేదా దుబ్బే? ఆకు రే, అలా మాట్లాడుకు, నువ్వు లేకపోతే నేను ఉండలేనురా. నువ్వు పెళ్లి కొప్పుకోకపోతే చచ్చిపోతానురా. పో పో చావు, ముందా పంచే, దరిద్రం వదిలిపోద్దు. నాకు జాబ్ వచ్చినంత వరకు వెయిట్ చేస్తానని వచ్చాయి లేదా దుబ్బే? ఇంతకీ నేను లవ్ చేసింది ఎవరినో తెలుసా? నిన్నేరా. నువ్వు పెళ్లి కొప్పుకోకపోతే చచ్చిపోతాను. నా లైఫ్కి ఒక గ్యారంటీ లేదు, ఇప్పుడు నిన్న మెడక డోల్లా తగిలించుకోనా? పోయి చావు, ముందా పంచే, దరిద్రం వదిలిపోదు.
నేనేదో కోపంలో ఇవింత సీరియస్గా తీసుకుంటూ అనుకోలేదు.